వరంగల్ మహానగర పాలక సంస్థ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. బల్దియా కమిషనర్ పమ్మెల స్థపతి త్రివర్ణ పథకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించారు. వేడుకల్లో పలు విభాగాలకు చెందిన అధికారులతో పాటు నగర మేయర్ గుండా ప్రకాష్, కార్పొరేటర్లు హాజరయ్యారు. అనంతరం విధుల్లో ప్రతిభ కనబరిచిన అధికారులకు మేయర్ కమిషనర్ ప్రశంస పత్రాలను అందజేశారు. అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇక్కడ వరంగల్లో స్మార్ట్ సిటీ కింద కార్పొరేషన్తో కూడాతో చాలా పనులు మేము చేశాము. ఎస్పెషలీ స్మార్ట్ సిటీ వరంగల్ సెకండ్ ఫేజ్లో ఐడెంటిఫై అయింది. దాంతో మనకి 2331 crores ఆఫ్ రూపీస్ శాంక్షన్ అయింది. దాంట్లో మేము చాలా పనులు చేశాము, ఎస్పెషలీ స్మార్ట్ రోడ్స్, స్మార్ట్ ట్రాఫిక్ జంక్షన్స్, ఇంకా తర్వాత విదే అమృత్ కింద కూడా చాలా మనకి డబ్బులు వచ్చింది. విదే కింద మనము 6 heritage sites ఐడెంటిఫై చేశాము. 40 crore rupees 40 crore rupees శాంక్షన్ అయింది. దాంట్లో మోస్ట్లీ భద్రకాళి పోర్షన్ పైన పనిచేశాము. ఇంకా 1000 పిల్ల టెంపుల్కి 1 crore rupees దాదాపు ఖర్చు పెట్టాము. అమృత్ కింద అన్ని 58 వార్డ్స్లో వాటర్ సప్లై పైప్ లైన్స్ మనము 544.5 crore rupees ఖర్చు పెట్టి అన్ని ఎస్టాబ్లిష్ చేశాము. ఆ తర్వాత మనకి తెలంగాణ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ తెలంగాణకి హరిత హారం కింద 25 lakh saplings ప్లాంటేషన్ జరిగింది. ఇప్పుడు కొత్త మున్సిపాలిటీ 2019 యాక్ట్ ప్రకారం మాకు 10% మున్సిపాలిటీ బడ్జెట్ ఖర్చు పెట్టడం కోసం బాధ్యత ఉంది ఈ మెయింటెనెన్స్ కోసం. ఆ తర్వాత మనము టౌన్ ప్లానింగ్ సెక్షన్లో బిల్డింగ్ పర్మిషన్ వారీగా 33.75 crores రిసీవ్ చేశాము. దానికి మనము మంచి మంచి ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్ వెల్ఫేర్ స్కీమ్స్ కోసం ఖర్చు పెడతాము. అడ్వర్టైజ్మెంట్ ట్యాక్స్ కింద కూడా మాకు 1.21 crores దాదాపు ఆదాయం జరిగింది. ఆ తర్వాత స్వచ్ఛ వరంగల్ కోసం అందరూ ఒక వరంగల్ యునైటెడ్ టీమ్ లాగా చాలా ఎఫర్ట్స్ పెట్టాము, చాలా కృషి చేశాము. ఈసారి ఇప్పుడు ర్యాంకింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. అందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే స్వచ్ఛత యాప్ డౌన్లోడ్ చేసుకుని మన సిటీకి మనము 1st ర్యాంక్ రావాల్సిన పని చేయాలి. దీంట్లో వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అండ్ వరంగల్ ఒక యునైటెడ్ టీమ్ లాగా పనిచేసి అర్బన్ లోకల్ గవర్నెన్స్కి రీడిఫైన్ చేసుకోవాలి. అంత పని మనం అందరూ చేయాలి. సో అందరికీ అదే నా రిక్వెస్ట్ ఈ రిపబ్లిక్ డేలో గణతంత్ర దినోత్సవ సందర్భంగా అందరికీ. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, ఉర్దూలో వార్త వినడానికి చూస్తూనే ఉండండి టీవీ 11.